రాదు అనుకుంటా ఐరన్ పెనం పైన వేస్తే సూపర్గా ఉంటుంది టేస్ట్. అవును నేను ఆన్లైన్లో బుక్ చేయాలి అనుకున్నాను, చూద్దాం. ఈవినింగ్ బుక్ చేస్తాను, నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను నాన్ స్టిక్ కాకుండా ఇది ఐరన్ది కావాలి తీసుకోవాలి అని, తీసుకోలేకపోతున్నాను. అంతా సిటీ కల్చర్ అట్లా అయిపోతుంది, అలవాటు పడిపోతున్నాం సిటీ కల్చర్కి. మీరు తినేసారా చెప్పండి హన్నీ గారు, దో మీరు రోటీ విత్ వంకాయ కర్రీ తినేసారా? ఇలా పట్టుకొని ఉందాం మనం. అంతా సిటీ కల్చర్ అంటున్నారా? కీకి ఏంటో, లైవ్ పెడుతున్నాము కానీ మనకు పెద్ద రిజల్ట్ రావట్లేదు. ఓపిక ఉండాలి అంటారు, ఎంత ఓపిక ఉండాలో ఏమో. లైవ్లు కనెక్ట్ అవ్వాలంటే కొన్ని వ్యూ కొన్ని అట్లా ఆటోమేటిక్గా లైవ్ చూస్తూ ఉంటే థౌజండ్స్లో లైక్స్ ఉంటాయి. ఇంకా వ్యూవర్స్ గురించి మాట్లాడని అవసరం లేదు మనం, అవి ఎక్కడికో వెళ్ళిపోతారు అన్నమాట. మన ఛానలే ఇలా స్లో స్లో స్లోగా ఉంది, మనకి ఏమంటారు ఇంకా వెళ్తూ ఉన్న ట్రాక్లో నేను టిఫిన్ చేసేలోపు ఇంకా హాఫ్ ఆన్ అవర్ అవుతుంది, హాఫ్ అన్ అవర్ అవుతుంది. ఓకే ఓకే, టిఫిన్ చేసే లోపు ఇంకా హాఫ్ అన్ అవర్ అవుతుంది. ఇంకా వెళ్తూ ఉన్న ట్రాక్లో నేను టిఫిన్ చేసే లోపు ఇంకా హాఫ్ అన్ అవర్ అవుతుందన్నమాట. టిఫిన్ చేసేలోపు హాఫ్ అన్ అవర్ అవుతుంది. అప్పటి వరకు ఇప్పుడు మాత్రం వెళ్తూ ఉన్నారు, ఇంకా వెళ్తూ ఉన్న ట్రాక్లో. ట్రాక్లో వెళ్తూ ఉన్నారా హనీ గారు ఇప్పుడు? టిఫిన్ చేసేలోపు హాఫ్ అన్ అవర్ అవుతుంది. మనం దోశ చేసినప్పుడు ఏదో ఒక సైడ్ ఇలా కొంచెం గ్యాప్ ఇస్తుందన్నమాట, అప్పుడే మనం దీన్ని టర్న్ చేయాలి. ఫస్టే అది టర్న్ చేస్తూ ఉంటే కొంచెం అంత అతుక్కొని ఉంటుంది, కాబట్టి మనం అది కొంచెం గ్యాప్ ఇచ్చిన తర్వాత మనం దోశ అనేది కొంచెం డ్రై అయిన తర్వాత ఇలా ఆయిల్ వేసుకోవాలి. నవతాస్ కిచెన్ కదా కదా, కాబట్టి కిచెన్ గురించి మాట్లాడుతున్నాను నేను. ఇలా వేసుకోవాలన్నమాట, తర్వాత ఆయిల్ అప్లై చేసుకోవాలి దీనికి. ఇలా ఆయిల్ అప్లై చేసిన తర్వాత దీన్ని కొంచెం టర్న్ చేయాలన్నమాట. ఈ పాట వద్దులే, ఏదైనా మంచి పాటే గుర్తు రాదు నాకు పాడదామంటే. అమ్మో ఇది చాలా సాఫ్ట్గా ఉంది, తిప్పితే అయిపోయింది ఈ పని. ఓ అయ్య బాబోయ్, అయిపోయాన పని. ఇట్లుండదు మనతోని, ఇట్లుండు నువ్వు. ఇసో దోశని మనం సెట్ చేయగలమా ఇది మనం? ఏంటి దోశ ఇలా అయిపోతున్నావు, నువ్వు మంచిగా అవుతావని నేను వీడియో తీస్తుందని తెలుసా? నీకేం తెలుస్తుందిలే నా బాధ. ఒక సైడ్ సరిగ్గా పాలలేదు, ఐరన్ ప్యాన్ తీసుకోవాలి. దోశకు చిల్లి వేయండి, చిల్లి పడింది అంటున్నారు. టర్న్ చేద్దాం అనుకుంటే ఇటు సైడ్ నుంచి కొంచెం ఇది అయిపోయింది అన్నమాట, టర్న్ అవ్వట్లేదు. నేను దోశ వీడియో తీస్తున్నానని తెలిసిపోయినట్టుంది దీనికి. అమ్మయ్య ఫైనల్లీ నేను సాధించేసాను, టర్న్ చేసేసాను అన్నమాట. కొంచెం ఇట అతుక్కో అతుక్కో, నువ్వు వెళ్ళి అతుక్కో అతుక్కో అతుక్కో. Oh.
ఏదో ఫైనల్గా ఏదో అవుతుంది.